వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు బెండకాయ, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి ఫ్రై చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇది లంచ్ బాక్స్లో చాలా ఈజీగా చేసేయచ్చు, చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇది చేయడం కూడా. చేసే విధానం చూద్దాం. ఇక్కడ ముందుగా బాండ్లు వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక చిన్న ఉల్లిపాయలు, పోపు దినుసులు అవి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇంగువ కొంచెం, ముందుగా కడిగి ఆరబెట్టుకున్న బెండకాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, అట్లా కలుపుకొని వేసుకొని, ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులో పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం చిన్న ఉల్లిపాయలు వేసుకొని పేస్ట్ పట్టుకోవాలి. బెండకాయలు మగ్గుతూ ఉంటే మనకి ఈ పని అయిపోతుంది. 5 నిమిషాల్లో మనకు ఫ్రై అయిపోతుంది. అట్లా పేస్ట్ పట్టుకొని అది పక్కన పెట్టుకొని బెండకాయలు ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జిగురంతా పోయిన తర్వాతే మనము ఈ పసుపు ఉప్పు వేసుకోవాలి. ముందు వేస్తే జిగురు ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది అన్నమాట. అవి అలా ఫ్రై అయ్యాక ఈ ముందుగా పట్టు పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చిమిర్చి, కొబ్బరిదంతా బెండకాయ పీసులకు బాగా పడుతుందన్నమాట. చాలా ఫాస్ట్ ఈ కర్రీ, ట్రై చేయండి. రొటీ రైస్లోకి చాలా బాగుంటుంది. మనకు ఫైనల్గా పొడి పొడిగా ఇట్లా ఫ్రై అయ్యిద్ది. ఇలా ఫ్రై అయిన దాన్ని బాక్స్లోకి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.